నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ విత్ రోజా. ఏపీలో ఏర్పడ్డ ఇసుక కొరత తాత్కాలికమేనని, ఈ నెల చివరి నాటికి ఇసుక సమస్య లేకుండా చేస్తామన్నారు ఏపీ సీఎం జగన్. గతంలో ఎన్నడూ లేనంత వరదల కారణంగానే ఇసుక కొరత ఉందన్న ఆయన, 265 రీచ్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ ఇసుక పేరుతో మాఫియా నడిపించారని ఆరోపించారు. నదుల్లో ఇసుక నిల్వలు భారీగా పేర్కొన్నాయని, వరదలు తగ్గాక పారదర్శకంగా ఇసుక సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు సీఎం జగన్. ఇక ఆర్ఎండ్బి శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలతో 3,100 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు వేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో తక్షణం రోడ్ల మరమ్మతుల కోసం 625 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతుల కోసం 625 కోట్ల రూపాయలు ఇస్తామని, అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేను 6 లైన్లతో నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇక రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వినియోగించాలని చెప్పిన సీఎం రోడ్ల నిర్మాణాల్లోనూ రివర్స్ టెండరింగ్కు వెళ్తామన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీ నటుడు మోహన్ బాబు మండిపడ్డారు. ఎన్టీఆర్ అక్కినేని లాంటి వ్యక్తులు మోహన్ బాబు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని చెప్పారని, అలాంటి తనకు క్రమశిక్షణ లేదని చంద్రబాబు అనటం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు. స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబు అని, దయచేసి తన పేరుకు భంగం కలిగించేలా మాట్లాడటం మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు మోహన్ బాబు. జనసేన అధినేత పవన్ లాంగ్ మార్చ్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే ఓ సినిమా తీసి అలా వచ్చిన రెమ్యునరేషన్ వారికి ఇవ్వాలని సలహా ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి ఆయన ఒక్కడే నాయకుడు కాదన్న ఆయన, పవన్ వ్యవహారం యువతను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపించారు. అటు మంత్రులు బొత్స కన్నబాబుపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి రెవెన్యూ ఉద్యోగ సంఘాలు. దీంతో రేపు రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించనున్నారు. అలాగే విజయారెడ్డి అంతిమయాత్రలో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొనున్నారు. అంతేకాకుండా తహసీల్దార్ హత్య కేసు నిందితుణ్ణి ఉరితీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ విధుల్లో చేరలేదని, డిమాండ్లు నెరవేర్చే వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. నిన్న 11 మంది విధుల్లో చేరితే వారిలో 5 మళ్లీ సమ్మెలో పాల్గొన్నారని చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యను ప్రజల సమస్యగా గుర్తించాలన్నారు. డిమాండ్లను పరిష్కరిస్తే సమ్మె విరమించడానికి తాము సిద్ధమని, ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలన్నారు అశ్వత్థామరెడ్డి. మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఎట్టకేలకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను ఢిల్లీలో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. తమ పార్టీలో చేరితే మంచి గౌరవం దక్కుతుందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సూచించడంతోనే బీజేపీలో చేరినట్టు చెప్పుకొచ్చారు మోత్కుపల్లి నరసింహులు. పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన స్టైల్లో మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. 80,000 పుస్తకాలు చదివానన్న కేసీఆర్, రాజ్యాంగం కూడా చదివితే బాగుండేదని సెటైర్ వేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వారికి డెడ్లైన్ పెట్టడం దారుణమని మండిపడ్డారు వి హనుమంతరావు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడిందన్న ఆయన, ఆర్టీసీ కార్మికులకు డెడ్లైన్ విధించడం అప్రజాస్వామికమన్నారు. కార్మికుల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. 16 మంది ఆర్టీసీ కార్మికుల మరణానికి కేసీఆరే కారణమన్నారు. ఉత్తరాంధ్ర జనసేన నేతలతో అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. విశాఖ జిల్లా నుంచి అసెంబ్లీ లోక్సభ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల సమావేశానికి హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీ బలోపేతం, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై నేతలకు జనసేనాని దిశానిర్దేశం చేశారు. రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు గడువులోగా విధులకు హాజరవ్వాలని సూచించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధికారులతో ఆర్టీసీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన 5,000 ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రూట్లు ప్రైవేటు పరం చేస్తే తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో చేర్చుకోవద్దని నిర్ణయించుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శంకర్ నుడుదాం. శంకర్, రోజా, మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంపై ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు విచారణపై కూడా ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటుగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్కే జయేషు తో పాటుగా సీనియర్ అధికారులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అంటే మంగళవారం 5వ తేదీ మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లో చేరాలి, లేకపోతే గడువు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సార్లు అవకాశాలు కల్పించింది, ఇకపై సహించేది లేదు. కార్మికుల భవిష్యత్తు, కార్మికుల కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడే ఎవరి చేతుల్లో కూడా ఉండబోదు. రేపు అర్ధరాత్రి లోగా ఉద్యోగంలో చేరని పక్షాన గనక ఆ తర్వాత రోజు నుంచి కూడా మేము చేసేది ఏమీ లేదు, ప్రస్తుతం జరుగుతున్న ఆర్టీసీ సమ్మె కూడా చట్ట విరుద్ధమని కూడా కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చినప్పటికీ కూడా అయినప్పటికీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించిందని చెప్పేసి ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక విధుల్లో చేరడానికి 3 రోజులు గడివిచ్చింది, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి, అర్థం చేసుకోండి అని చెప్పేసి కూడా వినతి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక కార్మికులు ఎవరిని బదనాం కూడా చేయలేరు, ఇప్పటికే అది ఏదైతే సమ్మె చేస్తున్నారో అది టోటల్ ఇల్లీగల్ సమ్మె కాబట్టి ఇచ్చిన గడువు ప్రకారం కార్మికులు చేరకపోతే అది కార్మికులకు సంబంధించి ఇక మీకే వదిలేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి 5వ తేదీ దాటిన తర్వాత ఏ ఒక్క కార్మికుడిని కూడా విధుల్లోకి చేర్చుకునే ప్రసక్తి లేదంటూ కూడా ఒక అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది, తన నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో కూడా కఠినంగా ఉంటుందని చెప్పేసి కూడా వారు హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఉద్యోగాలు కాపాడుకోవడం అనేది పూర్తిగా కార్మికుల చేతుల్లోనే ఉంది అన్నట్టుగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. డెడ్ లైన్ లోపు కనుక కార్మికులు వచ్చి జాయిన్ అవ్వకపోతే అసలు ఇక టీఎస్ఆర్టీసీ అనేదే ఉండదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరి ఆర్టీసీ కార్మికులు ఓవైపు అశ్వత్థామరెడ్డి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు, ఈ సమ్మెను ఇంకా కొనసాగిస్తాము, ఉధృతం చేస్తామని ఆయన చెప్తున్న నేపథ్యంలో తాజాగా సీఎం ఇచ్చినటువంటి స్టేట్మెంట్పై వాళ్ళు ఏమైనా స్పందించారా, వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు? ఇప్పటికే ఏదైతే సంఘాలు స్టేట్మెంట్లు ప్రభుత్వం ముఖ్యమంత్రి 1 రోజు ముందు ప్రెస్ మీట్ పెట్టినప్పటికి కూడా ఇప్పటికే కార్మికులు ఏదైతే ఉద్యమిస్తున్నారో, ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారో అది చట్ట విరుద్ధంగా ఉన్నది కాబట్టి ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తి లేదు. ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తాం కాబట్టి సమ్మె ఎట్లాగూ ఇల్లీగల్ కాబట్టి మీరంతా కూడా పునరాలోచించుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న మాయలో ఈ యూనియన్లు వాళ్ళ మాయలో పడ్డారు కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులకు పునరాయించుకోవాలి, లేని పక్షంలో మీకే ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే 50% ప్రైవేటీకరణ, 50% ఆర్టీసీ ఉంటుంది కాబట్టి మీరు మరోసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ఇప్పటికే పదే పదే ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కొన్ని సంఘాలు వాళ్ళ స్వలాభం కోసమే ఈ ధర్నాలు చేపడుతున్నాయి, ఆందోళనలు చేపడుతున్నాయి, ప్రతిపక్ష పార్టీలతో కూడగట్టి వీరంతా కూడా ప్రభుత్వంని నింద మోపే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది కార్మికులు, అమాయక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా మీకు ఒక అవకాశం ఇస్తున్నాము, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది, వారిని ఆహ్వానించడం జరిగింది. అయితే ఇప్పటికే నాయకులు మాత్రం ఖచ్చితంగా దీన్ని ససేమీర అంటున్న పరిస్థితి, ఇక వివిధ పార్టీలకు సంబంధించిన నేతలందరితో కలిసి అఖిలపక్షం సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ డెడ్ లైన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, డెడ్ లైన్ ని ముఖ్యమంత్రి మేము తెలంగాణ ఉద్యమంలో ఏదైతే సకలజనలో సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలకంగా పోషించాం కాబట్టి మా పాత్ర ఖచ్చితంగా ఉన్నది కాబట్టి మా న్యాయమైన డిమాండ్ని
పరిష్కరించాలి, లేకపోతే మేము విధుల్లోకి వచ్చే అవకాశాలే లేవు. ఇక 7వ తేదీన కోర్టు తీర్పు వస్తుంది కాబట్టి ఆ కోర్టు తీర్పు కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఎవరో ఒకరిద్దరు ఆ ఉద్యోగులు చేరినట్టుగా వస్తున్న వార్తలు, మేము అవి మొత్తం కూడా మా ఏదైతే సమ్మె ఉన్నదో సమ్మె సక్సెస్ గానే సజావుగా సాగుతున్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని కార్మికుల పక్షాన నిలబడాలని చెప్పేసి కూడా వారు ఆ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇక మరోవైపు ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో పాటుగా ఆర్టీసీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా వారు ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రేపు అర్ధరాత్రి వరకు వారికి గడువు ఇచ్చి ఖచ్చితంగా వారు రేపు సాయంత్రం వరకు కూడా వీరు విధుల్లో చేరకపోతే కనుక ఇక భవిష్యత్తులో ఆర్టీసీ ఉండదు అనే విషయాన్ని కూడా వాళ్లకు ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రోజా రైట్ శంకర్. రేపు అర్ధరాత్రిలోగా విధుల్లో చేరాల్సిందే ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ అల్టిమేటం. సమస్యలు ప్రస్తావిస్తే అంతు చూస్తామంటారా? వైసీపీ నేతల కామెంట్స్ కు పవన్ కౌంటర్. తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం, అబ్దుల్లాపూర్ మెట్లో ఉద్యోగుల ఆందోళన. ఏపీసీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ, ఇన్ఛార్జ్ సీఎస్గా నీరబ్ కుమార్ అదనపు బాధ్యతలు. వచ్చే నెల నాటికి ఇసుక కొరత లేకుండా చేస్తాం, వరదలతోనే సమస్య అన్న సీఎం జగన్. ఆదాయాన్ని దెబ్బతీశారు, ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపాటు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న మరో కీలక నేత అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన మోత్కుపల్లి. అమిత్ షాతో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ, త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా. ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీం సీరియస్, నిపుణుల సూచనలతో ఆదేశాలు జారీ చేస్తామన్న ధర్మాసనం. For more updates, please subscribe 99TV Telugu.